టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా వీలైనంత త్వరగా మరో బ్యాటింగ్ ఆల్రౌండర్ ని రెడీ చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక పర్యటనలో 3 వన్డేల సిరీస్ లో హార్దిక్ పాండ్యా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్లో కూడా ఆశించిన మేర రాణించలేకపోయాడు. తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం పాండ్యాకి రాలేదు. కానీ 2 వన్డేలో డక్కౌటైన పాండ్యా తాజా మ్యాచ్లో 17 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఈ 2 మ్యాచ్ల్లో కూడా బాధ్యతాయుతంగా ఆడాల్సిన పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. ఇక బ్యాటింగే అంటే బౌలింగ్లో కూడా హార్దిక్ పాండ్యా రాణించలేకపోయాడు. తొలి మ్యాచ్లో 5 ఓవర్లు వేసి 1 వికెట్ తీసిన పాండ్యా 2 వన్డేలో 4 ఓవర్లు వేసి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక తాజా మ్యాచ్లో 1 వికెట్ తీసినప్పటికీ ధారాళంగా పరుగులిచ్చాడు. 5 ఓవర్లు వేసి 1 వికెట్ తీసి 43 పరుగులిచ్చాడు. ఇవాల్టి మ్యాచ్లో అందరి బౌలర్స్ కంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎకానమీనే అధికం. అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేగం కూడా ఇదివరకటితో పోలిస్తే చాలా వరకు తగ్గింది. T20 ప్రపంచకప్కి ముందు పాండ్యా వైఫల్యం భారత క్రికెట్ వర్గాల్ని కలవరపెడుతోంది. ఇక ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా హార్దిక్ పాండ్యాన్ని కొంతమంది నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరైతే హార్దిక్ పాండ్యాన్ని కొన్నాళ్లు టీమిండియాకి దూరం పెట్టాలని, అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ విలువేంటో తెలుసొస్తుందంటున్నారు. ఐపీఎల్లో మాదిరిగా ద్వైపాక్షిక సిరీసుల్లో కూడా హార్దిక్ పాండ్యా రాణించాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా గత 3 వన్డేల్లో హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ మరీ తీసుకట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. అయితే హార్దిక్ పాండ్యా T20 స్పెషలిస్ట్. వచ్చే T20 సిరీస్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడం ఖాయమని, తిరిగి తన ఫార్మేంటో చూస్తారని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడితే T20 వరల్డ్ కప్ జట్టులో బెర్త్ ఖాయం చేసుకుంటాడని వాళ్ల నమ్మకం. అలానే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్పై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటాడు. కొన్ని మ్యాచ్లు తను విఫలమైనా కానీ అంత ఈజీగా తొలగించడు, వదులుకోడు. సో హార్దిక్ పాండ్యాకి వేరే ప్లేయర్స్తో పోల్చితే మరిన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి, కానీ తాను అవి ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటాడు అనేది కీలకం.